టీ కాఫీ మెయిన్గా ఇవి కూడా ఉంటాయి నాకు అలవాటు లేవా ఎందుకు నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి ఈ మధ్య తీసుకున్నాను కొంచెం సూప్స్ ఎక్కువ తాగుతుంటాను నేనైతే హలో అండి నేను మీ హరిత వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్ సో డైలీ బ్లాక్ అయితే వచ్చేసేయండి వెదర్ కూల్గా ఉండడం వల్ల కొంచెం గొంతు నిద్ర లేవగానే ప్రాపర్గా రాదు నాకు కొంచెం సేపు తర్వాత నార్మల్ అవుతుంది మోస్ట్లీ ఎక్కువగా కూల్గా ఉన్నప్పుడు అంతా ఇలానే అవుతూ ఉంటుంది అన్నమాట సో జస్ట్ ఇగ్నోర్ ఇట్ నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ నార్మల్ వాటర్ అయితే తీసుకుంటాను చాలా వరకు కూడా నైట్ మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా వర్క్ అవుతూనే ఉంటుంది ఉంటుందన్నమాట మనం తీసుకున్న ఫుడ్ నైట్ ఉంటుంది కదా అది అరిగించడానికి అబ్జార్బ్ చేసుకోవడానికి అండ్ ఇంకేమైనా రెమినెంట్స్ ఉంటే వాటిని క్లియర్ చేయడానికి ఇలా అనమాట అండ్ మనకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేటివి రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా సో నైట్ అంతా వాటర్ కూడా తీసుకోము బాడీ డీహైడ్రేటెడ్లో ఉంటుంది సో పొద్దున్నే వన్ ఆర్ టూ గ్లాసెస్ ఆఫ్ నార్మల్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీ హైడ్రేట్ అవుతుంది అండ్ మన డైజెస్టివ్ సిస్టంలో ఉన్న యాసిడ్స్ కూడా న్యూట్రల్ అవుతాయి అన్నమాట సో కొందరికి హాట్ వాటర్ విత్ లెమన్ హనీ జీరా వాటర్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి టీ కాఫీ మెయిన్గా ఇవి కూడా ఉంటాయి అవి కూడా నాకు అలవాటు లేవా ఎందుకు తీసుకోరు అని కామెంట్స్ వస్తూ ఉంటాయి ఎందుకో కూడా నేను మీకు చెప్తాను నాకు అలవాటు ఉందో లేదో కూడా ఫస్ట్ ఈ వాటర్ సంగతికి వస్తే నిద్రలేచిన వెంటనే హాట్ వాటర్ అండ్ లెమన్ రెండు తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి బట్ కొందరు ఎవరైతే ఎస్డిటి గ్యాస్ ఫార్మేషన్ ఇలాంటివి ఉంటారో అలాంటి వాళ్ళు అది అవాయిడ్ చేయడం బెటర్ అనమాట ఈ వేడిగా విత్ లెమన్ ఇలా తీసుకోవడం వల్ల మన యాసిడ్స్ ఆల్రెడీ ఎస్డిక్ ఫామ్లో ఉన్నాయి కదా వేడి వేడిగా మళ్ళీ వేసిన దానివల్ల ఎస్డిటీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి నేను తీసుకోను కొందరు ఆ ప్రాబ్లం లేకపోతే హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట జీరా వాటర్ వాము వాటర్ కానివ్వండి సోంఫ్ కానివ్వండి ఇలాంటివి వేసి బాగా మరిగించి తీసుకోవచ్చు అది కూడా డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది అనమాట వాటర్ తీసుకోవడం వల్ల ఆ పేగుల్లో మొత్తం కూడా ఫ్లో అనమాట సో కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది అండ్ ఎవరికైనా కూడా కాన్స్టిపేషన్ ఉన్నా అది తగ్గించుకోవడానికి వాటర్ బాగా హెల్ప్ అవుతుందనమాట మలాసన అని మామూలుగా కింద కూర్చుంటూ ఉంటాం కదా ఇండియన్ టాయిలెట్ పొజిషన్ అనమాట అలాంటి పొజిషన్లో కూర్చొని వాటర్ తాగితే కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు కొంచెం ఆ రోజు ఇబ్బంది లేకుండా ఉంటుంది సో డైలీ అది ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్స్టిపేషన్ అనేది నిదానంగా తగ్గించుకోవచ్చు అండ్ ఇంకొకటి నాకు టీ కాఫీ అలవాట్లు లేవా అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు నాకైతే టీ కాఫీ అలవాట్లు అస్సలు లేవండి మార్నింగ్ టైం లేచిన వెంటనే టీ అయితే అస్సలు ఎప్పటికీ ముట్టుకోని అనుకోండి కాఫీ ఎప్పుడో రేర్గా ఎప్పుడైనా సరదాగా బయటికి వెళ్ళిన అంటే ఎక్కడైనా స్పెషల్ కాఫీ కేవ్స్కి వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు లేకపోతే వెదర్ చాలా కూల్గా ఉండి ఈరోజు మంచి కాఫీ తాగితే బాగుండు అనిపిస్తుంది కదా అలాంటప్పుడు అది కూడా ఈవినింగ్ టైం మాత్రమే తీసుకుంటాను మేబీ వన్ ఆర్ టూ మంత్స్లో ఒకసారి తీసుకుంటానేమో అలా తీసుకునే అలవాటు అనమాట అంతే తప్ప టీ అయితే అది కూడా తీసుకోను నార్మల్ హాట్ వాటర్ జింజర్ టీ ఇలాంటివన్నీ ఈవినింగ్ టైం అయితే తీసుకుంటుంటా కానీ మార్నింగ్ అలవాటు లేవు అండ్ నాకే కాదు మా ఆయన కూడా టీ కాఫీ అలవాట్లు లేవు కాబట్టి పొద్దు పొద్దునే నాకు ఆ పని కూడా లేదు అత్తమ్మ మామయ్య వాళ్ళు ఉంటే వాళ్ళ పాటికి వాళ్ళు పెట్టేసుకుంటారు సో ఇదనమాట మేము ముందు రోజు నైట్ డిస్కస్ చేసుకుంటాం అనమాట ఇంట్లో రేపు పొద్దున ఏం వండాలి ఏంటి అని చెప్పి పొద్దున్న మళ్ళీ ఆలోచించే పని లేకుండా అండ్ వన్ మోర్ థింగ్ నేను డైట్ చేయట్లేదండి నార్మల్ నాకు నచ్చిన ఫుడ్ కొంచెం హెల్తీగా తీసుకుంటాను అంతే తప్ప డైటీషియన్ కదా మీరు ఇలా తినాలి కదా అలా తినాలి కదా ఎవరైనా కూడా వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినచ్చండి కానీ ఎలా తినాలి ఎంత తినాలి అనే దాంట్లోనే అనమాట సో నేను చేసేది ఏంటి అని అంటే నార్మల్ నాకు నచ్చిన ఫుడ్ హెల్దీ వేలో తీసుకుంటాను ఎప్పుడైనా ఒకవేళ క్రేవింగ్స్ వస్తాయి కదా అలాంటివి ఎప్పుడో వారం పది రోజులకు ఒకసారి నాకు నచ్చిన ఫుడ్ తీసుకుంటాను అనమాట లైక్ ఐస్ క్రీమ్ కానివ్వండి పానీపూరి నేను మోస్ట్లీ కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ కేక్స్ ఇలాంటివన్నీ అస్సలు ముట్టుకోను కాబట్టి పెద్ద బాధ ఏం లేదు పెద్ద క్రేవింగ్స్ అయితే రావు అండ్ ఇంకొకటి పర్టికులర్గా ఇలా తింటే వెయిట్ లాస్ అవుతారు వెయిట్ గెయిన్ అవుతారు అని చెప్పడానికి నాకు అంటే నేను డేన్ ప్లాన్ చేసుకోవాలన్నమాట నేను చేసుకొని చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది కదా నేను అందుకే చేయట్లేదు నాకు అసలు ఖాళీ ఉండట్లేదు నేను చేసుకునేదాన్ని నా డైలీలో నేనేం తింటున్నానో ప్రస్తుతానికి అది చూపిస్తున్నాను అంటే నేను నార్మల్గా అందరు తిన్నట్టే తింటానండి అలా అని చెప్పి ఏదంటే అని కాదు కొంచెం లిమిటెడ్ పోర్షన్లో హెల్దీగానే తింటాను అనమాట అన్హెల్దీ ఫుడ్స్ మోస్ట్లీ అంత ఎక్కువ తినను చాలా రేర్ అరేయర్గా చేసినప్పుడు మీకు వీడియోలు చేసి పెడుతూ ఉంటాను దానికి మీరు నన్ను ఎవరో ఒకరు కామెంట్స్ పెడుతూ ఉంటారు మీరు ఇలా తింటున్నారా అలా తింటున్నారా అని చెప్పి దట్ ఈస్ ఫైన్ ఇట్స్ మై ఫుడ్ ఛానల్ కాబట్టి నేను అసలు బోధర్ చేయను దాన్ని నేను అదర్ దాన్ దిస్ నేను చూపించే దాంట్లో మోస్ట్లీ ఎక్కువగా ఏమీ తీసుకోను ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే తప్పకుండా అది షార్ట్ రూపంలో వచ్చేస్తుంది అనమాట అదే మీకు ఎవరికైనా నచ్చుతుందా లేదా అని చెప్పి గుర్తు చేయడం రిమైండర్ జస్ట్ అందరికీ ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి అందరూ ఏదో ఒకటి తినాలి అనుకుంటారు కదా కానీ డైలీ బేసిస్లో అన్హెల్దీ ఫుడ్ ఆయిలీ ఫుడ్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఎక్కువ తీసుకుంటే అది మనకే హార్మ్ఫుల్ కాబట్టి ఎప్పుడో వారం పది రోజులకి ఒకసారి ఏదైనా ఒక ఐటెం హ్యాపీగా తీసుకోవచ్చు ఏం కాదండి అది తినడం కూడా తప్పనుకుంటే ఇంకా అది కూడా యూ కెన్ అవాయిడ్ ఇట్ చాలా హెల్దీగా తినండి నో ఇష్యూ చాలా బ్యాలెన్స్డ్ మీల్ నేను తినేది బ్యాలెన్స్డ్ మీలా కాదా అని చెప్పి నాకు టైం కుదరదండి నేను వర్కింగ్ కదా ఇంట్లో చేసుకుంటాను అక్కడికి వెళ్ళి చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఇంకోటి యూట్యూబ్ యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు అనిపించిన ఫుడ్ క్విక్గా ప్రిపేర్ చేసుకొని తినేస్తా అనమాట సో నేను తినేది హెల్దీ ఫుడ్డే కానీ నేను బ్యాలెన్స్డ్ ఫుడ్ తినట్లేదు కొన్నిసార్లు మోస్ట్లీ చాలా వరకు తింటాను బ్యాలెన్స్ చేస్తే ఒక పూట కాకపోతే ఒక పూట కానీ నచ్చిన ఫుడ్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వను లైక్ ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ చేసుకొని తింటాను అనమాట అంతే తప్ప ఈ స్వీట్స్ స్నాక్స్ అవన్నీ చేసుకొని తినేసేను చాలా తక్కువ సో ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను కంపల్సరీ ఎలాంటి రెసిపీస్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతారు వర్కింగ్ ఉమెన్ ఎలాంటివి క్విక్గా చేసుకొని తింటే మీకు బెనిఫిట్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా చెప్తానండి వర్కింగ్ ఉమెనే కాదు మెన్ కూడా అనమాట సో ప్రస్తుతానికైతే డైలీ వ్లాగ్ చూద్దాము నాదంటే డైట్ అనుకోవద్దు నేను నార్మల్ నాకు నచ్చిన ఫుడ్ లిమిటెడ్ పోర్షన్లో తీసుకుంటాను అనమాట అంతేనండి నేను వెయిట్ లాస్ అవ్వడానికి కానీ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇలాంటి ఏం డైట్స్ చేయట్లేదు సో మీకు చూపించాలి అంటే ఒకరోజు అలాంటి మీల్ ప్లాన్ చేసుకొని మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తాను ఎలా తింటే వెయిట్ గెయిన్ అవుతారు ఎలా తింటే వెయిట్ లాస్ అవుతారు అండ్ ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయితే వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అనేసి ఇప్పుడు అయితే నేను లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి టైం అవుతుంది ఇక టొమాటో పచ్చిమిర్చి ఇవి కట్ చేసి పెట్టుకున్నాను అండ్ వేసిన పప్పులు వేసన పప్పులు ఫ్రై అవ్వడం చాలా టైం పడుతుంది కాబట్టి ఒకటేసారి వన్ కేజీ అలాగా ఫ్రై చేసి పెట్టేసుకుంటాను నేను ఫ్రై చేసుకోకుండా ఒకవేళ ఊరికి వెళ్ళి వస్తాను కదా అప్పుడు మా అమ్మ కూడా ఒక వన్ కేజీ అవి ఫ్రై చేసి మంచిగా పొట్టు తీసి పంపిస్తుంది అనమాట సో ఎవరైనా కూడా మార్నింగ్ టిఫిన్లో చట్నీస్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు వెంటనే అప్పటికప్పుడు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పల్లీలు ఫ్రై చేసి పెట్టేసుకుంటే జస్ట్ మిర్చి అలా ఫ్రై చేసుకొని వేసేసుకోవచ్చు అనమాట ఎవరైనా కూడా అప్పటికప్పుడు ఫ్రై చేసుకుంటుంటే ఇలాంటివి ఫాలో అవ్వండి పచ్చడికి కానివ్వండి ఏదైనా కర్రీలో పౌడర్స్ వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది చట్నీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో ఇప్పుడు ఈ టొమాటో పచ్చిమిర్చి వీటిని ఫ్రై చేసుకొని చట్నీ చేసుకుంటాను దీనికి నంచుకోవడానికి కావాలి కదా అది కూడా ఏంటో చూపిస్తాను ఆగండి ఇక్కడ పచ్చడికి అన్నీ రెడీ చేసుకున్నాను పచ్చిమిర్చి టొమాటో ధనియాలు జీలకర్ర అన్నీ కూడా సో ఇప్పుడు కొంచెం చల్లార్ని చేసి మిక్సీకి వేసేసుకుంటాను పచ్చడి అయితే మిక్సీకి వేసేసుకున్నాను రోట్లో దంచేది ఆనియన్ అనమాట పచ్చగా దంచి వేసుకుంటాను అంతేగాని రోట్లో పచ్చడి దంచే అంత టైం లేదు ఇప్పుడు నాకు వేరుశెన పప్పులు పచ్చడి ఈరోజు లంచ్లో కండి దీనికి కాంబినేషన్గా నేను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి మళ్ళీ చికెన్ ఏనా అంటారా నేను వారంలో మూడు రోజులు నాన్ వెజ్జే ముట్టుకోను ఈవెన్ ఎగ్ ఆల్సో నేను తినేది నాలుగు రోజులు అనమాట ఆ నాలుగు రోజుల్లో కంపల్సరీ ఏదో ఒక నాన్ వెజ్ అయితే తింటానండి ఎగ్స్ డైలీ తీసుకుంటాను ఆ నాలుగు రోజులు అండ్ చికెన్ కానీ ఫిష్ కానీ మోస్ట్లీ లంచ్ అయితే చేసుకోవడం అయిపోయిందండి ఇల్లు చేసుకొని ఇప్పుడు పడుంటాయి కదా గిన్నెలు అవైతే వాష్ చేసుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాను అనమాట డైలీ కూడా అంతే మోస్ట్లీ ఎక్కువగా ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకోవడానికి చూస్తాను లేకపోతే నాకు ఇన్ని గిన్నెలు పడిపోతాయి ఇప్పుడు ఆ రెండు పనులు చేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను వచ్చి బ్రేక్ఫాస్ట్లో ఏం తింటానో చూపిస్తాను ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి కదా సో ఈరోజైతే ఆమ్లెట్ వేసుకుంటున్నాను ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి చాలా రకాల వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది సో దీంట్లో ఏదైనా పాలకూర క్యారెట్ బీట్రూట్ ఎలాంటివైనా కూడా యాడ్ చేసి ఆమ్లెట్ వేసుకోవచ్చు ఇట్స్ అ వెరీ గుడ్ అనమాట నేను ఇప్పుడు క్యారెట్ తురుము ఎగ్స్ వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినేసి వెళ్తానమాట దీంతో పాటు కొంచెం కీరా కూడా తింటాను అండ్ కొందరు నా షార్ట్స్లో చూసి పొద్దున్నే బనానా తినకూడదు అని తెలియదా మీకు తెలీదా మీకు అని అంటారు కాదండి అసలు బనానా ఎందుకు తినకూడదు అర్లీ మార్నింగ్ అని అంటారు చెప్పండి నే బనానా అని అంటే అది ఎస్డిటి ఫామ్ చేస్తుంది కాబట్టి బనానా తినొద్దు అని చెప్తారు సో నేను ఫస్ట్ కీరా తినేసి బనానా తింటూ ఉంటా కాబట్టి నాకేం పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు డైజెస్టివ్ సిస్టమ్ ఐఆమ్ ఓకే నాకేం ఎస్డిటీ గ్యాస్ ఫార్మేషన్ ఇలాంటివి లేవు కాబట్టి హ్యాపీగా తీసుకుంటాను ఇంకా చెప్పాలంటే ఓట్ మీల్లో యాడ్ చేసుకుంటారు కొందరు పెరుగనంలో నంచుకొని తింటారు కదా బనానా అప్పుడు ఏమనాలి చల్లగా ఉంటుంది పొట్టానా అనుకునే తింటారు అనమాట సో బనానా తినడం వల్ల ఏం కాదండి ఎవరికైతే ఎస్డిటీ ఉందో వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ బనానా తింటే ఎంటీ స్టమక్తో అప్పుడు వాళ్ళకి ఎస్డిటీ రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఏదైనా ఆల్టర్నేట్ యాడ్ చేసుకుంటే అలాంగ్ విత్ సమ్ వెజిటేబుల్స్ లేకపోతే ఏదైనా ఓట్స్లో కానివ్వండి స్మూతీస్లో ఇలా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఉన్న వాళ్ళు మాత్రం ఓన్లీ బనానా తీసుకోవద్దు దాని ముందు ఏదైనా తిని ఆ తర్వాత తీసుకోండి అండ్ మార్నింగ్ బనానా ఎందుకు అని అంటే ఇట్స్ ఏ హై క్యాలరీ అనమాట షుగర్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి ఎనర్జీ గివింగ్ ఉంటుంది సో అందుకని చెప్పి కొన్నిసార్లు బనానా ఈజీగా తీసుకుంటూ ఉంటారు ఎనర్జీ రావాలని చెప్పి ఈవెన్ జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా సో తప్పేం లేదండి తీసుకోవచ్చు బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ ఎస్డిటీ ఇప్పుడైతే ఆమ్లెట్ వేసేసుకుందాం కొన్నిసార్లు పాలకూర వేసుకుంటా అనమాట ఈజీగా తినచ్చు పాలకూర ఎగ్యులర్ అయితే పెద్ద తెలీదు మామూలుగా అయితే నాకు పాలకూర అస్సలు ఇష్టం ఉండదు సో క్యారెట్ ఆమ్లెట్ మాయ్ ఆమ్లెట్ ఈస్ రెడీ ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్ అనమాట క్యారెట్ ఆమ్లెట్ విత్ కీరా సో కావాలి అనుకుంటే బాయిల్డ్ స్వీట్ కార్న్ స్వీట్ పొటాటో ఇలా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఏమున్నాయి అబ్బా చాలామంది అనుకుంటారు తినడం మానేస్తే వెయిట్ తగ్గిపోతారేమో అని చెప్పి అలా తగ్గరండి ప్రాపర్గా తింటేనే తగ్గుతారనమాట టొమాటో మెంతికూర ఇవి కూడా యాడ్ చేసుకొని ఆమ్లెట్ వేసుకోవచ్చు లైక్ అన్ని వెజెస్ వేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవచ్చు చాలా ఉన్నాయి ఈజీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఇడ్లీ దోశ ఇవన్నీ కాదండి అవి కూడా తినచ్చు తప్పేం లేదు ఇవి కొంచెం టైం సేవింగ్ అనమాట లంచ్ పెట్టుకుందామని అన్నం పెట్టేసుకున్నాను ఇదిగోండి పచ్చడి సో ఇది చికెన్ ఫ్రై అనమాట నేను ఇక్కడ నెయ్యి వేసుకోలేదు నెయ్యి స్కిప్ చేశాను అనమాట కొన్నిసార్లు వేసుకుంటాను కొన్నిసార్లు వేసుకోను పచ్చడి చాలా కారంగా ఉండింది అనుకోండి అప్పుడు నెయ్యి వేసుకుంటాను బేసికలీ ఆమె గీ లవర్ నాకు పప్పు పచ్చడి పొడులు వీటన్నిటిలోకి బాగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటాను అనమాట ఇంకొకటి మునగా నిన్నండి మామూలుగా అయితే టూ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా నీట్గా వాడ్ చేసి ఫ్రై చేసి పెట్టుకొని వేరుసిన పప్పుల పొడి వేసి పెట్టుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టము ఇది నిన్నటిదన్నమాట నిన్న చేశాను చేసిన వెంటనే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం ఇలా ఒక చేసుకున్నప్పుడు ఒక టూ డేస్ పెడుతూ ఉంటాను ఎక్కువగా ఉంటే ఇప్పుడు నేనైతే ఈ మునగా కూడా తీసుకెళ్తాను కొంచెం డన్ విత్ మై లంచ్ ప్యాకింగ్ అనమాట చాలా మంది నాకు కామెంట్స్ పెట్టారు ప్లాస్టిక్ బాక్స్ లో లంచ్ తీసుకెళ్తున్నారు అని చెప్పి ఇది గ్లాస్ అండి ప్లాస్టిక్ కాదు పైన క్యాప్ మాత్రమే ప్లాస్టిక్ వచ్చింది మనకి గ్లాస్ మూత్ ఇవ్వలేరు కదా అందుకని చెప్పి అండ్ స్టీల్ బాక్స్ నేను ఎక్కువగా గ్లాస్ అండ్ స్టీల్ ఈ రెండే యూస్ చేస్తూ ఉంటాను లంచ్ బాక్స్కి ప్లాస్టిక్ బాక్స్ పెట్టుకోవడం నాకు నచ్చదనమాట సో ప్లాస్టిక్ బాక్స్ అన్న వాళ్ళ కోసం ఇది గ్లాస్ బాక్స్ అనమాట డి మార్ట్లోనే కొనుక్కున్నానండి అరౌండ్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఉన్నింది అంతే చాలామంది ఈ బ్యాగ్ గురించి కూడా అడిగారు కొని టూ ఇయర్స్ అయిపోతుందండి మ్యాథ్స్లో కొనుక్కున్నాను అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది సో ఇప్పుడు ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు లింక్ ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నారు కదా నేను మ్యాక్స్ బయట తీసుకున్నాను అనమాట ఇదిగోండి డ్యూటీకి అయితే వచ్చేసాను నా ఓపీడీ రూమ్ లో అయితే కూర్చున్నాను చాలా మంది మీరేం వర్క్ చేస్తారు అని అడుగుతున్నారు నేను ఒక ఫిజియోథెరపిస్ట్ అండ్ డైటీషియన్ సో నేను ఇక్కడ ఫ్రాక్చర్ అయ్యి సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కానివ్వండి బెడ్ రిడన్ పెరాలసిస్ వాళ్ళు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అండ్ ఎవరైనా నార్మల్ సర్జరీస్ అయిన వాళ్ళు వీళ్ళందరికీ ట్రీట్ చేస్తూ ఉంటాను సో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసానండి బాగా స్లీపీగా అనిపిస్తుంది డ్యూటీ నుంచి రాగానే బాగా ఎక్కువగా నిద్ర వస్తూ ఉనింది ఎందుకో తెలియదు మేబీ బయటంతా మబ్బు లేచిన దాని వల్ల ఏమో తెలియదు కానీ చాలా హెవీ స్లీప్ వస్తూ ఉనింది అనమాట సో ఒక న్యాప్ వేయాల్సిందే అని చెప్పి అన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని వచ్చానండి ఇప్పటికి ఇంకా నిద్ర వస్తుంది అయినా వద్దులే నైట్కి మళ్ళీ నిద్ర పట్టడం లేచేశాను బయట వెదర్ వల్ల కొంచెం కోల్డ్ సిమ్టమ్స్ అయితే ఉన్నాయి పొద్దున చెప్పా కదా కొంచెం చేంజ్ అవుతుందేమో అనుకున్నాను అది కోల్డ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు మంచిగా ఈ కూల్ వెదర్కి హాట్ హాట్గా జింజర్ టీ పెట్టుకున్నాము మంచి డిటాక్సింగ్ డ్రింక్ లాగా ఉంటుంది అండ్ ఇంకా ఏమంటారు లంగ్స్ క్లియర్ చేయడానికి కానివ్వండి లివర్ క్లీన్ చేయడానికి డైజెస్ట్ సిస్టమ్ క్లీన్ చేయడానికి అన్నిటికీ పనికొస్తుంది అంటే డిటాక్సింగే కదా సో దానికోసం ఇమ్యూన్ బూస్టర్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలి అనేది మీకు కూడా యూస్ అవ్వచ్చు ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మార్నింగ్ టైం కూడా నేను ఇప్పుడు చూపించేది యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ మనకి ఎన్ని కావాలో అని వాటర్ అయితే పోసుకోవాలి ఇది సొంటి పొడి అండి మామూలుగా సొండిని మిక్సీకి పట్టి పొడి పట్టుకుంటే వస్తుంది లేదంటే సొంఠి కూడా అప్పటికప్పుడు నల్లగొట్టి వేసుకోవచ్చు నేను ఇందులో నేను ఇక్కడ ఇద్దరికి పెడుతున్నా కదా ఒక టూ స్పూన్ సొంటి పొడి అయితే వేస్తున్నాను ఒక చిన్న ముక్క ఇది వాము కొంచెం వాము ఇంకా నాలుగు మిరియాలు లైట్గా చిత్త కొట్టి వేసుకుందాము ఘాటుగా ఉంటుంది కదా అల్లం అనేది ఒక చిన్న ఉప్పు కళ్ళు అయితే వేస్తున్నాను సో పించ్ ఆఫ్ పసుపు ఇప్పుడు వీటిని బాగా మరిగించేసుకుందామండి ఓ రెండు మింట్ లీవ్స్ వేసేసి ఒక టూ డ్రాప్స్ లెమన్ వేసేసుకొని వడగట్టేసుకుంటే మన డిటాక్స్ జింజర్ టీ రెడీ అనమాట తినిని అన్నీ తినేసి ఆ తర్వాత ఇది తీసుకుంటామంటే కుదరదు అనమాట డైట్లో ఉండి ఈ టీ యాడ్ చేసుకోండి బాగుంటుంది మంచి జింజర్ స్మెల్ వస్తూ ఉంటుందండి ఈ చలికి ఇలా వేడి వేడిగా తాగుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ జలుబు చేస్తుంది అనుకోండి ఇలాంటిది ఒకటి పడితే కషాయం అనుకుంటారు కొందరైతే బట్ ఆ రిలీఫ్నెస్ అనేది చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు ఇందాకేం తినలేదు కదా ఆ జింజర్ టీ ఒకటే తాగాను అందుకని చెప్పి ఈ డ్రాగన్ ఫ్రూట్ కొంచెం తినేసి వాకింగ్ అయితే వెళ్ళాలి కావాల్సినవి ఏమైనా ఉంటే తెచ్చుకోవాలి చాలామంది స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి కంట్రోల్ చేసుకోలేక డైట్ చేయలేకపోతున్నాము అని చెప్పి పెడుతూ ఉంటారనమాట సో అలా స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడల్లా కూడా ఏదైనా ఒక స్వీట్ ఫ్రూట్ కొంచెం తీసుకోండి ఆ క్రేవింగ్ డౌన్ అయిపోతుంది యాక్చువల్లీ స్వీట్ క్రేవింగ్స్ అంటే ప్రాపర్ నిద్ర లేకపోయినా ప్రోటీన్ తక్కువగా తీసుకున్నా ఆ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి మనం కొన్ని రోజుల పాటు ఒక ఫుడ్ని అలవాటు చేసుకున్నాం అనుకోండి మైండ్లో ఈ ఫుడ్ హెల్దీ ఇదే తినాలి ఇదే తినాలి ఇది ఎక్కువ తినకూడదు అని పదే పదే అనుకుంటూ ఉంటే మనకు మనసు దాని మీద పోదనమాట నాకు అలా అనిపిస్తూ ఉంటుంది సో ఎప్పుడో రేర్గా బాగా అనిపించినప్పుడు అప్పుడు తీసుకోవచ్చు బట్ డైలీ బాగా అనిపిస్తే తినలేం కదా సో ఎప్పుడైనా కూడా క్రేవింగ్స్ వస్తే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చూడండి తినకూడదు తినకూడదు అని చెప్పి మైండ్లో చెప్పుకొని ఇప్పుడు స్పైసీగా ఏదైనా కావాలి అని అంటే యూ కెన్ గో ఫర్ బొరుగుల మిక్చర్ పాప్కార్న్ ఇలాంటివి అనమాట స్వీట్గా కావాలి అంటే ఫ్రూట్స్కి వెళ్ళొచ్చు సో ఇలా కంట్రోల్ చేసుకొని కన్వర్ట్ చేసుకొని చూడండి మేబీ రిజల్ట్ ఉండొచ్చు అలా వాక్ చేసుకుంటూ వెజిటబుల్ షాప్కి అయితే వచ్చేసాను యాక్చువల్గా అయితే ఆకుకూర తీసుకుందామని వచ్చానండి కానీ నేను అనుకున్న ఆకుకూర ఇక్కడ లేదు రేపు ఆకుకూర కర్రీ చేద్దాము అని చెప్పి నేను వారంలో కనీసం ఒక మూడు నాలుగు సార్లు అయినా ఏదో ఒక ఆకూర తింటూనే ఉంటాను అండ్ తినాలి కూడా ఇక సరే ఆకుకూర లేవు కదా ఏమైనా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి ఇక్కడ చాలా వరకు కూడా సో చూద్దాము నచ్చితే తీసుకుందామని వెళ్ళాను సీతాఫలాలు కనిపించగాని ఆగుతామా సో తీసేసుకున్నాను ఇక్కడ అన్ సీజన్లో కూడా మామిడికాయలు చెరుగ్గడ్లు పచ్చి పసుపు ఇవన్నీ బాగా దొరుకుతాయి అన్నమాట సో మళ్ళీ అవి తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ ఆకుకూరలు బండ్ అయితే ఉంది ఇక్కడ చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి మేబీ కొంచెం కాస్ట్ ఎక్కువ అయి ఉండొచ్చు కానీ చాలా బాగుంటాయి ఆకుకూరలు అయితే ఈ రెడ్ కలర్ ఆకుని ఏమంటారో కామెంట్ చేసేయండి సో అలా వాకింగ్కి అయితే వెళ్ళొచ్చినామండి వెళ్ళి వస్తూ వస్తూ ఆకుకూర తీసుకొచ్చుకున్నాను దీన్ని చిర్రాక్ అంటాం అనమాట మేము రేపు ఆకుకూర కర్రీ చేసుకుందాంలే అని చెప్పి తీసుకొచ్చుకున్నాను మళ్ళీ పడుకునే ముందు ఒల్చి పడుకుంటాను సో చలో నేను ఇప్పుడు డిన్నర్లోకి సూప్ అయితే చేసుకొని తాగుదాం అనుకుంటున్నాను అండి కూడా చూపిస్తాను ఎలా చేసుకుంటాను అని చెప్పి సింపుల్గా అనమాట సో ఇప్పుడు సూప్లోకి కార్న్ ప్లస్ రాగి పిండి రెండు యూస్ చేసి చేద్దామండి టేస్ట్ బాగుంటుంది అండ్ పొట్ట ఫిల్ అయినట్టు ఉంటుంది మీకే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు డైజెసివ్ సిస్టమ్ బాగా పనిచేయాలనుకున్న వాళ్ళు నైట్ టైం హెవీ ఫుడ్ తీసుకోకుండా ఇలా లైట్ సూప్స్ తాగి పడుకోండి బాగుంటుందన్నమాట బట్ మధ్యాహ్నం అండ్ మార్నింగ్ మాత్రం అలాంటప్పుడు గట్టిగా తినాలండి అదేదే చెప్తున్నాను మంచి ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ ఉన్నది బాగా తీసుకోవాలన్నమాట నైట్ టైం స్కిప్ చేయకుండా అసలు ఇలాంటి ఫుడ్స్ యాడ్ చేసుకుంటే బెటర్ నా దగ్గర సూప్ మేకర్ ఉంది ఈ మధ్య తీసుకున్నాను కొంచెం సూప్స్ ఎక్కువ తాగుతుంటాను నేనైతే అందుకని చెప్పి పనికి అని చెప్పి తీసుకున్నాను ఇది అగారో సూప్ మేకర్ దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఒక సిక్స్ ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను నేను మీకు అండ్ నేను దీన్ని అమెజాన్లో తీసుకున్నాను ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట సో మీకు కావాలి అంటే లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను సో ఇప్పుడు దీంట్లో సూప్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఎలాంటి బటన్స్ ఉన్నాయి ఏమేమి చేసుకోవచ్చు సూప్ కాకుండా ఇంకా కూడా అని నేను మీకు చూపిస్తాను మన కెట్టెలు ఎలాగో ఆ టైప్లో అనమాట మినిమం మ్యాక్స్ అని చూపిస్తున్నాయి చూసారా ఇక్కడ ఇది మినిమం వాటర్ ఇంతైనా పోయాలి ఇది మ్యాక్సిమం అంటే ఇంతవరకే పోయాలి ఇక్కడ చూసారా ఇది స్మూత్ అంటే మనకు చాలా స్మూత్గా సూప్ చేస్తుంది అంటే మిక్సీలో వేస్తాం కదా ఆ మాదిరిగా అనమాట ఇది క్రంచి అంటే కొంచెం బరగ్గా ఉంటుంది ఈ ఈ రెండు ఒకటే అనమాట జామ్లానే ఉంటాయి బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకొని తింటాం కదా అలాంటివి బట్ ఇది కొంచెం బరగ్గా ఉంటుంది స్ప్రెడ్ చేసుకోవడానికి కుదరదు మనకి స్మూత్ జామ్ ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి చేసుకోవచ్చు లేదా పైనాపిల్ ఒక్కటే కానివ్వండి అలా చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా చేద్దాం జామ్ కూడా ఈ ఒకవేళ యాపిల్ జామ్ అనుకోండి యాపిల్ షుగర్ లేదా బ్రౌన్ షుగర్ లేదా బెల్లం ఏదైనా వేసుకొని కొంచెం వాటర్ పోసి వదిలేస్తే అదే బాయిల్ అయ్యి పేస్ట్ అయిపోయి స్మూత్ అయిపోతుంది అనమాట ఇక ఇది రీహీట్ అనమాట రీహీట్ చేసుకోవచ్చు దీంట్లో అయితే ఇది బ్లెండ్ మనకి బ్లెండ్ అయినట్టు చేస్తుంది మూడు ఉంది కదా ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఒక దగ్గర స్టాండ్ బై అవుతుంది సో ఇలా బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట లోపల వేసుకోవడానికి ఇదిగోండి బ్లేడ్ ఇచ్చారు ఇదైతే చాలా షార్ప్ ఉంది టర్న్ అవుతుంది వేసుకుందాం ఫస్ట్ నేను ఇక్కడ వెల్లుల్లి క్యారెట్ కార్న్ ఈ మూడు అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం మిరియాల పొడి ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను అంతే అది మనకి బాగా బాయిల్ అయ్యి తగ్గుతుంది అనమాట వాల్యూమ్ దీనికి అటాచ్ చేసి సో ప్రెస్ చేసి స్టార్ట్ సూప్ అయిపోయిందని చెప్పి ఇది అరుస్తూ ఉందండి అయిపోతే ఇలా సౌండ్ వస్తుందనమాట ఇదిగోండి రాగి పిండి వాటర్ అన్నీ బాగా తిరుగుతూ బాయిల్ అయ్యి కొంచెం థిక్ అయిపోయింది సో మనకు కావాల్సినంత వేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని కావాలనుకున్నప్పుడు ఇందులోనే రీహీట్ చేసుకోవచ్చు అనమాట ఇందాక చూపించాను కదా రీహీట్ ఆప్షన్ ఉంది ఇది ప్రెస్ చేస్తే మనకి సూప్ మళ్ళీ హీట్ అవుతుంది సో ఇప్పుడు ఈ సూప్లో అక్కడక్కడ ఆనియన్స్ తగిలితే బాగుంటుంది కాబట్టి కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇది కొంచెం కొత్తిమీర కావాలంటే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు నేను వేసుకోవట్లేదు పడుకునే ముందు కదా సో సిట్రస్ ఫ్రూట్స్ పుల్లగా ఉన్నవి పడుకునే ముందు తీసుకోకూడదు అనమాట సో చూస్తే మనకి కార్న్ఫ్లోర్ వేస్తే థిక్నెస్ ఎలా వస్తుందో రాగి పిండి వేసినా కూడా అలానే వస్తుందండి సో మీరు కార్న్ఫ్లోర్ వాడే బదులు రాగిపిండి జొన్నపిండి ఇలాంటివన్నీ వేసుకోవచ్చు అనమాట హెల్దీ కూడా బాగా సో తినడం అయితే అయిపోయిందండి ఇక కిచెన్ క్లీన్ చేసుకొని షింక్లో ఉన్న గిన్నెలు వాష్ చేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేసేసి ఆ తర్వాత ఆకుకూర వల్చుకొని పడుకోవడమే అనమాట ఆకుకూరలు కూడా బాగా ఎక్కువ తింటాను అనమాట మునగాకు తోటకూర గోంగూర చింత చిగురు ఇలాంటివి మీరు కూడా హ్యాపీగా పీస్ఫుల్గా నిద్రపోండి హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైట్స్ ఆన్ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే హ్యాపీ స్టే హెల్దీ ఈట్ హెల్దీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను నేను మీ హి